వాట్సాప్, ఫేస్బుక్ లో వినూత్న అప్డేట్లతో ఆకట్టుకుంటున్న మెటా తాజాగా ఇన్స్టాగ్రామ్ లో కూడా సరికొత్త అప్డేట్ ని తీసుకొచ్చింది. ఇన్స్టా ప్రొఫైల్ సాంగ్ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ ని యాక్సెస్ చేసుకుంటే భావోద్వేగానికి తగ్గట్టుగా పాటని ప్రొఫైల్లో సెట్ చేసుకోవచ్చు. ఇతరులు ఎవరైనా మన ప్రొఫైల్ను చూసినప్పుడు ఆ పాట ప్లే అవుతుంది. అయితే ప్రొఫైల్లో సాంగ్ ఆటో ప్లే ఆప్షన్ లేదు. వినియోగదారులు పాట ప్లే చేయడానికి ప్లే బటన్ను నొక్కాలి. గరిష్టంగా 30 సెకండ్ల పాటు పాటను సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ని వినియోగదారులందరికీ అందుబాటులోకి తేవడానికి మెటా సిద్ధమవుతోంది. ప్రస్తుతం కొందరికి అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ అందరు వినియోగదారులకు రావడానికి మరికొంత సమయం పట్టవచ్చు. ఈ ఫీచర్ ద్వారా మనసుకు నచ్చిన పాటను మన మూడ్కి తగ్గట్టుగా సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం కొన్ని లైసెన్స్డ్ పాటలను మెటా అందుబాటులో ఉంచింది. ఈ ఫీచర్ కోసం అమెరికాకు చెందిన ప్రముఖ సింగర్ సబ్రీనా కార్పెంటర్తో ఇన్స్టా యాజమాన్యం ఒప్పందం కుదుర్చుకుంది. ఒకసారి ప్రొఫైల్ సాంగ్ సెట్ చేసుకున్నాక మనమే మార్పులు చేసే వరకు ప్రొఫైల్లో అది అలాగే ఉంటుంది. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా స్టేటస్ తరహాలో ఒక రోజులో మాయం కాదు. అంటే మాన్యువల్ గా మార్చుకుంటేనే పాట మారుతుంది. యూజర్లు మార్పులు చేసే వరకు ప్రొఫైల్లో ఆ సాంగ్ అలానే ఉంటుంది. స్టేటస్, స్టోరీస్ తరహాలో 24 గంటల్లో మాయమవ్వదు. ఒకవేళ మీకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ప్రొఫైల్ సాంగ్ ని ఇలా యాడ్ చేసుకోండి. ముందుగా ఇన్స్టాగ్రామ్ యాప్ని ప్లేస్టోర్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోవాలి. తర్వాత ఇన్స్టా ఓపెన్ చేసి ప్రొఫైల్ ట్యాబ్లోకి వెళ్ళి ఎడిట్ ప్రొఫైల్ ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత యాడ్ మ్యూజిక్ టు యువర్ ప్రొఫైల్ పై క్లిక్ చేయాలి. అంతే, ఆ తర్వాత నచ్చిన పాటను సెలెక్ట్ చేసి క్లిప్ నిడివిని ఎంచుకొని గరిష్టంగా 30 సెకండ్ల పాటు సాంగ్ని ప్రొఫైల్లో పెట్టుకోవచ్చు. దీంతో పాటు వాట్సాప్ యూజర్లకు కూడా మెటా గుడ్ న్యూస్ చెప్పింది. తమ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెస్తోంది. వాట్సాప్ ద్వారా వచ్చిన వాయిస్ మెసేజ్లను టెక్స్ట్ రూపంలో అందిస్తుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ ఎంతో కాలంగా కృషి చేస్తోంది. ప్రస్తుతం వాట్సాప్ ప్రయత్నం తుది దశకు చేరుకుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా త్వరలో వాట్సాప్ యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ద్వారా వాయిస్ మెసేజ్లను టెక్స్ట్ రూపంలోకి మార్చుకోవచ్చు. ఈ ఫీచర్ వల్ల వాయిస్ నోట్లో ఏం చెప్పినా నోట్ చేసుకోవడం ద్వారా యూజర్ల సమయాన్ని ఆదా చేస్తుంది. కొత్తగా ప్రారంభించిన ఈ ఫీచర్ హిందీతో పాటు ఇతర భాషల నోట్ కూడా నోట్ చేయగలదు.